విక్టిమ్స్ కి పెండింగ్ ఉంది చార్జ్ షీట్. సో అది కలెక్టరేట్ నుంచి కూడా ఒకసారి కమ్యూనికేట్ చేయమన్నారు. అంటే 2021 సో మనకి 32 ఎస్సీ కేసెస్, 23 ఎస్టీ ఉంటే టోటల్ 55కి ఒక రెండు కేసుల్లో మనకి ఆ బ్యాంక్ అకౌంట్ రాక పెండింగ్ ఉన్నాయి. సో 53 కేసెస్ కి స్టేజ్ 1 ఇచ్చాం, కానీ వేరే స్టేజ్ 2 చూసుకుంటే ఓన్లీ 44 ఇచ్చాము. అంటే 9 పెండింగ్ ఉన్నాయి వేరియేషన్. సో ఆ 9 కూడా ఒకసారి కమ్యూనికేట్ చేస్తాము. ఈ కేసు చార్జెస్ షీట్ ఏమైనా ఫైల్ అయితే వాళ్ళ అకౌంట్ లోని చేస్తే గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే డైరెక్ట్ గా మాట్లాడకుండా వాళ్ళ అకౌంట్ లోనే క్రెడిట్ అయిపోతుంది. సో దట్ ఏమంటే గవర్నమెంట్ కి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. అసలు మేము ఎన్ని శాంక్షన్ చేసాము, ఎంత రిలీజ్ చేయలేదు. ముందు ఎలా ఉండేది అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ కి 5 లాక్స్ ఇచ్చేవారు, కొన్ని డిస్ట్రిక్ట్ కి 50 లాక్స్ ఇచ్చేవారు. అంటే రిక్వైర్మెంట్ ప్రపోర్షనేట్ గా ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఏమంటే యాక్చువల్ గా నీడ్ ఎంత ఉంది, ఆ జిల్లాలో ఎన్ని శాంక్షన్ అయ్యాయో దాని ప్రకారంగానే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు మేము ఓన్లీ శాంక్షన్ వాడితే ఇప్పుడు మా చేతిలో ఉంటుంది. ముందైతే డబ్బులు వచ్చిందని చెక్కులు అవన్నీ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా శాంక్షన్ చేసి మేము బిఎఫ్ఎంఎస్ లో ఇమీడియట్ గా జనరేట్ చేస్తే వాళ్ళకి ఎప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఆటో డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఈసారి ఈ ప్రభావం ఇచ్చాము ఫండ్స్ నాట్ రిలీజ్ అనేది. బ్యాంక్ అంటే బెనిఫిషియర్ అకౌంట్ కి కదా, వాళ్ళు ఇప్పుడు లోన్ అమౌంట్ అంటే రీపేమెంట్ దాకట్లేదు. అదే దానికే ఇంకో యాడిబుల్ ఆగ్రహం ఇచ్చాయని.